कन्ये मे सर्वतो भूयात् वद्दानान् मोक्षमाप्नुयात् विश्वंभराः पञ्चभूताः साक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తా, స్వంధారయతాం ధ్రువం, ఆ జీలకర్ర బెల్లాన్ని కళ్ళ కత్తుకుంది. జీలకర్ర బెల్లం యొక్క విశేషం ఏమిటంటే, మనిషిలో ఉండేటువంటి 72,000 నాడులు కూడాను ఈ మస్తిష్కంలో, ఇది సెంట్రల్ సర్వర్ అయితే ఈ సెంట్రల్ సర్వర్లో ఒక చిన్న సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ద్వారా, ఆ పాయింట్కి ఇవి అనుసంధానం అయ్యి ఉంటాయి 72,000 నాడులు. స్త్రీలోని 72,000 నాడులు, పురుషునిలో ఉండేటువంటి 72,000 నాడులు, ఈ రెండు కూడా సంయోజనం చెంది ఈ శరీరాల్లో ఉండేటువంటి శక్తి ఒకళ్ళకొకళ్ళకి ప్రసారం అవుతుంది. ఒకళ్ళ శక్తి మరొకరికి ప్రసారమై ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. తద్వారా అప్పటి వరకు ఇద్దరుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళుగా మారతారనమాట. అప్పటి నుంచి ఏమవుతుందంటే, వాళ్ళ భావాలు వేరుగా ఉన్నప్పటికీ కూడాను అక్కడి నుంచి వాళ్ళది ఒకటే ఎనర్జీ, ఒకటే అభిప్రాయం, ఒకటే విధమైనటువంటి ఆలోచనలతో ఆ జీవితం అనేది సాగుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితమపి అని చెప్పి శంకర భగవత్పాదుల వారు శివశక్తులను గురించి మనకి చెప్తారు, వివరిస్తారు. ఈ శివశక్తులు అంటే, శివుడు అనేటువంటిది శరీరం అయితే ఇందులో ఉండేటువంటి చైతన్య శక్తి ఆ ఎనర్జీయే అమ్మవారి యొక్క స్వరూపం. ఈ రెండు అర్ధనారీశ్వర తత్వం అవుతుంది. అలాగా సీతారాములు వారి యొక్క కళ్యాణంలో కూడాను ఎక్కడ ఏమి జరిగినప్పటికీ, ఎటువంటి కళ్యాణోత్సవం జరిగినప్పటికీ కూడా జీలకర్ర బెల్లము అనేటువంటి ఈ పదార్థాన్ని ఇది బాగా మర్దన చేయటం వల్ల అది రసాయనంగా మారుతుంది. రసాయన చర్య జరిగి అందులో అది ఎనర్జీని స్వీకరించి ట్రాన్స్ఫర్ చేసేటువంటి శక్తి దానికి వస్తుంది అన్నమాట, ఆ రసాయనానికి. అందుకని ప్రత్యేకంగా బెల్లము జీలకర్ర రెండింటిని బాగా మర్దన చేస్తారు. ఆ మర్దన చేసేది కూడా ఎవరు చేస్తారంటే ముత్తైదులు చేస్తారు. ఎలా చేస్తారు అంటే, చేతుల్లోనే రోట్లో వేసి దంచరు దాన్ని చేతుల్లో వేసి ఇలా మర్దన చేస్తారు. అలా మర్దన చేసి చేయటం వల్ల దానికి ఒక విధమైనటువంటి అద్భుతమైన శక్తి వస్తుంది. ఆ శక్తి కలిగినటువంటి ఆ పదార్థాన్ని ఆ ఇరువురి యొక్క శిరస్సు పైన ఉండేటువంటి ఆ మస్తిష్కాల మీద ఉంచటం చేత ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది జరుగుతుంది. అందుకోసమని ఈ ముహూర్తాన్ని సుముహూర్తాన్ని జీలకర్ర బెల్లం పెట్టడంగా మనం భావిస్తాం. ఓం ధ్రువస్తిష్టా విచాచలహి పర్వత ఇవా విచాచలహి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారయ అభితిష్ట వృతన్యత. మీరేం చేస్తారంటే, ఒక్కసారి లేచి నుంచొని స్వామివారి దగ్గర మీరేం చేస్తారంటే, స్వామివారి యొక్క కుడి చేతికి తాకించి అమ్మవారి యొక్క శిరస్సును తాకండి. అలాగే అమ్మ మీరేం చేస్తారంటే, అమ్మవారి యొక్క కుడి చేతిని తాకి అయ్యవారి యొక్క శిరస్సును తాకండి. తాకి వచ్చి ఈ కొబ్బరి బాండాల దగ్గర ఉంచండి, లేదంటే శిరస్సు మీద పెట్టినా బాగా, లేదంటే మరక పడుతుందేమో అని పెట్టేస్తారా, పెట్టేసేయండి. కుడి చేతికి తాకించి అమ్మవారి యొక్క శిరస్సును ఉంచండి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం జ బ్రహ్మణస్పతి అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. ఈ అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు.